రైట్ మేడం, ప్రధానంగా మిమ్మల్ని డిబోర్ట్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం గత కొన్ని రోజులుగా శ్రీ విశ్వ జూనియర్ కళాశాల కానవచ్చు, ఇతర కార్పొరేట్ కళాశాలలు దందాలపై రుతుపవన ఛానల్ వార్ష కథనాలు ప్రచారం చేస్తుంది. దీనికి స్టూడెంట్ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు కూడా స్పందిస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ గా, స్టేట్ మెంబర్ గా మీ స్పందన ఏ విధంగా ఉంటుంది దీనిపై? అంటే ఇది ఒక విశాఖపట్నంలోనే కాదు గిట్టు గారు, ఈ ప్రైవేట్ సంస్థల యొక్క దందా అనేది యావత్తు ప్రపంచం అనుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడున్న ఆల్ స్టేట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఘోరంగా ఉందని చెప్పాలి. ఇది ఆ ఒకరితోనో ఒక కాలేజ్తోనో పోతుంది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రైవేట్ సంస్థల యొక్క దందాల వల్ల చాలా మంది స్టూడెంట్స్ కానీ, చాలా మంది పేరెంట్స్ కానీ, ప్రత్యేకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఎక్కువగా ఇబ్బంది పడతాయి. ఎందుకంటే మనం అందరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే, అక్కడ నుంచి వచ్చి చదువుకొని వచ్చిన వాళ్ళమే. చదువు విలువ గాని, చదువుకున్నప్పుడు మనం ఫేస్ చేసినటువంటి పరిస్థితులు గాని మనకు తెలిసినంతగా ఇంకా ఎవ్వరికీ తెలియదు అని అనేది నా యొక్క అభిప్రాయం. కాకపోతే ఇప్పుడు విద్య అనేది ఎలాంటి ఒక కూలి పని చేసుకునే వ్యక్తి అయినా సరే, వాడు కూలి పని చేసుకున్నా కానీ వాళ్ళ పిల్లలు మాత్రం మంచిగా చదువుకోవాలి అనే ఒక ఆలోచన విధానంతో ప్రతి ఒక్క సామాన్యుడు తల్లిదండ్రులు ఆలోచించే విధానం అలా ఉంటది. దాన్ని క్యాచ్ చేసుకోవాలని ఈ ప్రైవేట్ యాజమానాలు చేస్తున్నటువంటి దందా ఉంటుంది చూసారా. ఇప్పుడైతే నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఒక బిజినెస్ లాగా, ఒక దందా లాగే జరుగుతుంది. ఎవరికి ఒక మంచి విద్యను ఇద్దాము, లేకపోతే ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును నిలబెడతాము అనే ఆలోచనతో విద్యా సంస్థలు రన్ చేస్తున్నాయని నేనైతే అనుకోను. ఎందుకంటే అది ప్రాక్టికాలిటీ గా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు గత 2-3 రోజుల నుంచి ఛానల్స్ లో ప్రసారం అవుతున్న ఈ కాలేజ్ కి సంబంధించిన విషయాన్ని బట్టి కూడా చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే విజువల్స్ చాలా దారుణంగా ఉంటది. ఏదైనా ఒక కాలేజ్ పెట్టాలన్నా, స్కూల్ పెట్టాలన్నా దానికి ఒక బైలా ఉంటుంది. ఆ బైలాలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క పాయింట్ ని వాళ్ళు ఈవెన్ ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు ఎలా ఎంక్వైరీ చేశారో, ఎలా వీళ్ళు పర్మిషన్స్ తెచ్చుకున్నారో, ఏ విధంగా వీళ్ళకి పర్మిషన్ యాక్సెస్ ఇచ్చారో అనేది కూడా నాకు అనుమానంగానే ఉంది. జీవీఎంసీ నిబంధనల ప్రకారం ఏదైతే అపార్ట్మెంట్స్ లో కింద సెల్లార్స్ లో పార్కింగ్ మాత్రం ఉపయోగించాలి, కానీ ఈ శ్రీ విశ్వ కాలేజ్ ఆ నిబంధనలు అన్ని కూడా తొంగులోకి తొక్కి అక్కడ వంటగది ఏర్పాటు చేశారు, అంటే తరగతి గదులు కూడా ఏర్పాటు చేస్తా ఉంటారు. అదే విధంగా మండు టెన్లో విశాఖలో ఎండలు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలియదు కాదు, అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. మండు టెన్లో ఒక వేల విద్యార్థుల్ని పశువులకి ఏదైతే ఆ పదం కూడా మనం ఉపయోగించకూడదు, సంతకు తరలించే విధంగా ఒకేవేళ 30 నుంచి 40 మంది విద్యార్థులు తరలిస్తూ ఉన్నారు, లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు, ఏ విధంగా చూడొచ్చు? అదే చెప్తున్నానండి. అంటే వీళ్ళు కాలేజ్ ఫండ్ అని, బిల్డింగ్ ఫండ్ అని, ఆ ఫండ్ అని, ఈ ఫండ్ అని, అంత ఎడ్యుకేటెడ్స్ అలాగే పే చేస్తున్నారు, నాన్ ఎడ్యుకేటెడ్స్ కూడా అలాగే పే చేస్తున్నారు. ఎందుకు అని అంటే పిల్లల భవిష్యత్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో. ఒక కాలేజ్ ఫీజు లేట్ గా కడితే పిల్లలకి వీళ్ళేవి ఎన్ని ఇబ్బందులు కలిగిస్తారో, లేకపోతే క్లాస్ లో అంతమంది ముందు వాళ్ళ పిల్లలు లేపితే వాళ్ళ పిల్లలు ఎక్కడ చిన్నపుచ్చుకుంటారో అనే ఒక ఉద్దేశంతో రక్తాన్ని అమ్మైనా సరే వాళ్ళ కష్టాన్ని అమ్ముకొని జనాలు ఫీజులు కడుతుంటే మరి ఈ ఫండ్ అంతా వీళ్ళు ఏం చేస్తున్నట్టు. మినిమం ఒక స్కూల్ గానీ ఒక కాలేజ్ కానీ మినిమం ఫెసిలిటీస్ లో ఒక వెహికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒకటువంటి విషయం. జీవీఎంసీ ప్రెమిసెస్ లో ఎన్ని ఎన్ని చేసినా కూడా వాళ్ళు సెల్లార్లోనే చదువులు చెప్పిస్తున్నారు, లేకపోతే వంట గదిలోనే ఇవన్నీ పక్కన పెడితే అసలు స్కూల్ బస్సు కూడా లేకుండా, కాలేజీ బస్సు కూడా లేకుండా ఏదో ఒక మీరన్నట్టుగానే అనకూడదు. ఒక ఒక పశువుల్ని తీసుకెళ్లినట్టు ఒక మరీ అంత కంజెస్టెడ్ గా అంతమంది స్టూడెంట్స్ ని, ఎటువంటి పైన చిన్న రోడ్ కూడా ఏం లేదు. మరి మా తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం అవ్వట్లేదు, లేకపోతే వీళ్ళు ఏ ధైర్యంతో ఇంత సాహసం చేసి ఇలా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అని అనేది ఒకసారి గమనించాల్సిన విషయమే అందరం. అదే 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకముందు సుమారు 150 మంది పిఆర్ఓలు పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులు వీళ్ళు టార్గెట్ చేస్తా ఉన్నారు. అతి తక్కువ ఫీజులు ఉంటాయని చెప్పి స్టార్టింగ్ లో 5,000 10,000 కూడా డిపాజిట్ తీసుకుంటూ పేరెంట్స్ కి ఎరవేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇంటర్ కోర్ట్ నిబంధనలు కూడా వీళ్ళు తూట్లో పడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మేడం. జూన్ 1 వరకు తరగతులు మొదలు పెట్టకూడదు అన్నారు, అయినప్పటికీ కూడా తరగతులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు, అతి చిన్న గదిలోనే తరగతులు జరుగుతూ ఉన్నాయి. మరీ దౌర్భాగ్యం ఏంటంటే
ఆ బెడ్రూమ్స్ మేము విజువల్స్ కూడా క్లియర్ గా చూపించాం. ఏదైతే రైల్వే బెర్త్లు ఎలా అయితే ఉంటాయో, ఒకటి రెండు మూడు అనే విధంగా విద్యార్థులు పడుకోబెడుతున్నారు. మరి హాస్టల్కి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాం. ఇది సరైన సదుపాయాలు అమలు చేయకపోవడంపై ఏ విధంగా చూడొచ్చు? అదే చెప్తున్నాను గిట్టు గారు. యాక్చువల్ గా ఏంటంటే, ఈ దందాలో 1500 మంది పిఆర్ఓలు అంటే దేనికి 1500 మంది పిఆర్ఓలు? నాకు తెలియక అడుగుతాను, మీ సంస్థ బాగుంది, మీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో ఉన్న తీరు బాగుంది, మీ పనితీరు బాగుంది అని అంటే పేరెంట్స్ పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే వీళ్ళు పర్టికులర్ గా ఏదో దందా కార్యక్రమాలు ఎగ్జిక్యూటివ్లను పెట్టుకున్నట్టు ఏదో మార్కెటింగ్, ఇది చదువు అంటే ఓ మార్కెటింగ్ లాగా అయిపోయి ఎగ్జిక్యూటివ్లను పెట్టేసినట్టు పెట్టేసి 500 2000కి సీట్లు అని చెప్పేసి ఎడ్యుకేషన్ బోర్డు, ఇంటర్ బోర్డుకి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఈ ఏపీలో మరీ దారుణం అండి. ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో లేరో, ఆయనకి ఇదంతా తెలుస్తుందో తెలియట్లేదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఒక రూల్ పెట్టినప్పుడు, ఒక కాలేజీకి పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఆలోచించి ఇవ్వాలి. ఇదే కాదు, ఇంతకు ముందు వైజాగ్ లో రామా టాకీస్ దగ్గర కూడా అసలు ఆ కాలేజీకి పర్మిషన్ కూడా లేదు. పిల్లలు ఎగ్జామ్స్ కి రెడీ అయిపోయారు, ఇంటర్ బోర్డు నుంచి వాళ్ళకి ఇంకా రేపో మాపో ఎగ్జామ్స్ ఉన్నాయి అనగానే ఆ కాలేజీకి పర్మిషన్ లేదని తెలిసింది. అంటే అంతవరకు ఏం చేస్తుంటారు పిల్లల జీవితాలు? ఇప్పుడు ఎంతమంది ఆ సిచ్యువేషన్ మీకు కూడా తెలుసు, వైజాగ్ లో జరిగింది, ఎంతమంది స్టూడెంట్స్ అప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారండి, ఎంతమంది పేరెంట్స్ ఇబ్బంది పడి ఉంటారు. నేను చెప్పేది ఒకటే, శ్రీ చైతన్య గాని నారాయణ గాని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రైవేట్ సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి, కొన్ని పేర్లు బయటకు రావట్లేదు. ఇది కూడా ఇంత లేట్ గా తెలిసింది. మన ఇంత విశాఖలో ఉండి, ఇంత మేజర్ సిటీలో ఉండి రేపో మాపో రాజధాని చెప్పుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి దందాలు, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఇలాంటి దందాలు జరుగుతున్నాయా? లేకపోతే ఇలాగ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గాని వాళ్ళ ప్రాణాలతోటి ఆడుకుంటున్నారా అని అనేది ఒకసారి గమనిస్తే సిగ్గుచేతే చెప్పాలి అని. అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి, అంటే మీ సీవియర్ ఛానల్ లో నేను చూశాను, వాళ్ళు వెళ్ళి ఎంత ధైర్యంగా అంటే ఇది ఏం చేస్తారా, లేకపోతే దీనికి ఏమన్నా అమౌంట్ ఏదన్నా పే చేయాలా అని చెప్పేసి వాళ్ళు లైవ్ లో అడుగుతున్నారు అని అంటే వాళ్ళు చేస్తుందని తప్పు అనే విషయం వాళ్ళకి కూడా తెలుసు. నేనేం చెప్తున్నానంటే, ఏవైతే కథనాలు మీరు చూపించారో మీరు కూడా స్ట్రిక్ట్ గా, అంటే డబ్బుడికి అమ్ము పోకుండా ఇలాగా ఎన్నో ఛానల్స్ చూపిస్తున్నారు, పోతున్నాయి, చూపిస్తున్నారు, వెళ్ళిపోతున్నాయి, లేకపోతే వాళ్ళకి ఏవో జరుగుతున్నాయి అని జనాల్లో కూడా ఆ నమ్మకాన్ని మీరు కంపల్సరిగా కుదిరిస్తానని చెప్తేనే నేను లైవ్ లోకి వచ్చాను కిట్టు గారు. ఎందుకంటే మీ మీద కూడా నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం కోకొల్లలు ఒకటి కాదు, ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఈ సిచ్యువేషన్ నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి మిగతా కాలేజెస్ కి కానీ, లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా కాలేజెస్ కానీ ఒక చెప్పు దెబ్బగా ఉండాలి. ఎందుకంటే జీవితాలు తో ఆడుకుంటున్నారు, లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ దందాలు ఆపడానికైనా ఒక భయం ఉండాలి. మీరు డెఫినెట్ గా మీరు చేస్తున్న ఈ కాన్సెప్ట్ నేను అన్ని చూశాను, పరిశీలించాను, నేను కూడా మీకు అండగానే ఉంటాను. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కాలేజీ యాజమానుల మీద ఎట్టి పరిస్థితుల్లో శిక్ష అయితే వాళ్ళకి తప్పదు. అండ్ అర్జెంట్ గా ఆ కాలేజీని మూపించాలి. ఎందుకు అనంటే వాళ్ళంత ధైర్యంగా బేరసారాలు ఆడడానికి వచ్చారు అని అంటే వీళ్ళకి ఇవన్నీ తెలిసే చేస్తున్నారు. అందులో డౌట్ అయితే ఇంకేమీ లేదు. కానీ వీళ్ళకి మిగతా వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోవాలి అని అంటే మాత్రం కంపల్సరిగా అందరూ దీని మీద ఫైట్ చేయాల్సినటువంటి విషయం. డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే శ్రీ విశ్వ యాజమాన్యం ఉందో, డిజిటల్ మార్కెటింగ్ పట్టుకొని ఒక థర్డ్ పార్టీని పెట్టుకొని సుమారు నెలకు లక్షలాది రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తూ డిజిటల్ మార్కెట్ లో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపిస్తూ పేరెంట్స్ కి ఎరవేస్తా ఉన్నారు, తల్లిదండ్రులకు ఎరవేస్తున్న పరిస్థితి ఉంది. అదే డిజిటల్ మార్కెటింగ్ చెందిన కొంతమంది వ్యక్తులు ఈరోజు సీవియర్ కానివచ్చు, ప్రొఫెషనల్స్ కానివచ్చు, ధైర్యంగా కథనాలు ప్రచారం చేస్తున్నప్పుడు మా వద్దకు వచ్చి బేరసారాలు జరుపుతూ ఉన్నారు, దానికి లొంగకపోతే మా బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అంటే ఒక న్యూస్ ఛానల్ నిజాయితీగా కథనాలు ప్రచారం చేస్తే బురద జల్లుతా ఉన్నారు, లేదు కథనాలు ప్రచారం చేయకపోతే అమ్ముడుపోయారు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అండి ఒక మాట చెప్తాను, కథనాలు బురద జల్లడం అనేది ఇప్పుడున్న సమాజంలో కామన్ థింగ్ అయిపోయింది. నిజంగా మాట్లాడి, నిక్కచ్చుగా మాట్లాడి, సూటిగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అది వ్యక్తి అయినా సంస్థ అయినా ఇంకోటైనా ఇంకోటైనా. ఒకటి, మీరు చేస్తున్న పని మీకు నిజాయితీగా, మనం ఏదైతే మనం నిజాయితీగా చూపించాలి జనాలకి అనుకుంటున్నామో అది చూపించినప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా మనకు అండగా నిలబడతారు. ఇవాళందరూ వచ్చి మేము మాట్లాడుతున్నామంటే అండగా నిల్చున్నాం కాబట్టే వచ్చి మేము మాట్లాడుతున్నాం. కానీ ఒక విషయం ఏంటంటే, పేరెంట్స్ కి కూడా నేను ఈ సందర్భంగా నా సలహా, ఏ డిజిటల్
మార్కెటింగ్ లోనో లేకపోతే ఫేస్బుక్ లోనో గూగుల్ లోనో సెర్చ్ చేసుకొని మీరు చూసుకొని రేటింగ్లు ఏముంది, ఇప్పుడు పెద్ద విషయం ఏం కాదు. ఒక కాలేజీకి రేటింగ్ తెప్పించాలన్నా లేకపోతే ఒక సంస్థకి రేటింగ్ తెప్పించాలన్నా చేతుల్లో పని ఇప్పుడు, అది అందరికీ తెలిసిన విషయమే. మీరు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీ పిల్లల కోసం కేటాయించుకొని వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని అసలు ఏంటి అక్కడ జరుగుతుంది ఏంటి, లేకపోతే అంత ముందు ఏదన్నా ఉంటారు కదా పేరెంట్స్ తెలిసిన వాళ్ళు, ఎంక్వైరీ పరిస్థితి ఏంటి, పిల్లల యొక్క భవిష్యత్తుని వాళ్ళ యొక్క తీరుని వీళ్ళు ఎలా ప్రాక్టికల్ గా కాలేజీల్లో ఏదైతే వాళ్ళు ఎలక్ట్రికల్ మీడియాలో చూపిస్తున్నట్టుగానే కాలేజ్ ఉందా, అక్కడ ఆ సిస్టమ్ ఉందా, ఆ బస్సులు ఉన్నాయా, లేకపోతే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించుకోకుండా ఏదో మన మన బిజీ లైఫ్ లో మనం వెళ్ళిపోయి పిల్లల్ని అక్కడ ఇబ్బంది పెట్టేసి, ఇది చాలా చాలా పేరెంట్స్ చేస్తున్నటువంటి తప్పు. దీన్ని కూడా పేరెంట్స్ దృష్టిలోకి మిగతా పేరెంట్స్, ఎందుకంటే మీరు నాకు తెలిసి ఏ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. ఎందుకు అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో, సర్టిఫికెట్ ఇస్తారో లేదో, లేకపోతే ఫర్దర్ గా వాళ్ళ మీద ఏమైనా ప్రెషర్ తీసుకొస్తారో లేదో అని భయపడి అందరితో పాటు మనకెందుకు అనుకునే పేరెంట్స్ కూడా ఉంటారు. నేను వాళ్ళని కూడా తప్పు పట్టను, ధైర్యంగా చూపించాల్సింది మీరే, అక్కడ జరుగుతుంది జరిగినట్టుగా ప్రశ్నించాల్సింది కూడా మీడియా కాబట్టి. మీడియాకి మేమందరం అండగా ఉంటాము, డెఫినెట్ గా నేను చూశాను లైవ్ వీడియోస్ అన్ని చూశాను. సో నాకు కూడా నిజాయితీగా అనిపించి నేను ఇవాళ లైవ్ లోకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కాలేజీలని ఇమ్మీడియట్ గా మూసేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. అదే విధంగా ఇలాంటి పర్మిషన్స్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క కాలేజ్ కి కూడా ఒక చెంపదెబ్బలాగా ఈ సిచ్యువేషన్ ఉండాలని మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాను. మరొక విషయం మేడం, మీ రాజకీయ ప్రయాణం పక్కన పెడితే అతి చిన్న వయసులోనే న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండేషన్ పెట్టి ఈ బాలికల కోసం కూడా మీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్న పరిస్థితి. కేవలం మానసిక ఉల్లాసం ఒకటే కాదు, శారీరక ఉల్లాసం కూడా ప్రతి విద్యార్థికి కూడా అవసరం. కానీ అగ్గిపెట్టేటువంటి తరగతి గది ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 10:30 వరకు చదువు భారం మొదలైన విద్యార్థులు వెళ్ళి కాసేపు పడుకుందాం అంటే అతి చిన్న గదులు, రైల్లో ఎలా అయితే బెర్తలు ఉంటాయి 1, 2, 3 ఒక విద్యార్థిపై ఒక విద్యార్థిని పెడుతున్న పరిస్థితి, ఏ కాలేజ్ కి కూడా ఆట స్థలం లేదు, ఒక చిన్న గదిలోనే వాళ్ళు 2 సంవత్సరాలు ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇంత జరుగుతూ ఉంటే ఇంటర్ బోర్డ్ కి ఇది కనిపించట్లేదు అనుకోవచ్చా, వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకోవచ్చా? 100% కళ్ళు మూసుకొనే ఉందండి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనంటే కళ్ళు మూసుకొనే ఉంటుంది, కళ్ళు మూసుకొనే పర్మిషన్లు ఇస్తున్నారు ఇలాంటి కాలేజీలకి, కళ్ళు మూసుకొనే వీళ్ళు దందాలు జరుగుతున్నాయనేది మాత్రం నేను ప్రత్యేకించి చెప్తాను. ఇప్పుడు గేమ్స్ అంటే జనరల్ గా చెప్తున్నాను, ఇప్పుడు ఆడపిల్లలనే కాదు పిల్లలు, ఇప్పుడు గేమ్స్ అంటే వీడియో గేమ్స్ అని అవని ఇవని గ్రౌండ్ కి వెళ్ళి ఆడుకోవాలి దాన్నే గేమ్ అని అన్న విషయం కూడా పిల్లలు మర్చిపోయారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మా ఇప్పుడు మన ఫ్యామిలీ పిల్లలైనా చూస్తూ ఉంటాం ఎవరు గ్రౌండ్ కి వెళ్ళి ఆడుతున్నారు. మన మనం చదువుతున్నప్పుడు సిచ్యువేషన్ ఎలాగుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇరుకు ఇరుకుల్లోనే చిన్న వయసులోనే ల్యాప్టాప్లు అంటారు, చిన్న వయసులోనే ఫోన్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే మెంటల్లీ స్ట్రెస్ చాలా తీసుకుంటున్నారు ఈ ఏజ్ లోనే, వాళ్ళకి ఇచ్చే బుక్స్ కానీ లేకపోతే వాళ్ళ మీద పెడుతున్న ప్రెషర్ కానీ ఎంత తీసుకుంటున్నారు అని అంటే చిన్న ఏజ్ లోనే సైడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చిన్న ఏజ్ లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అనుకూడదు కానీ చిన్నపిల్లలకి షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, ఏంటి ఇంత అంటే దానికి తోడు మనం కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఇలాంటి పనికిమాలిన కాలేజెస్ లో వాళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళ జీవితాల నాశనం తప్పితే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండట్లేదు. మీరు చాలా చూస్తే ఒక డాక్టర్ అమ్మాయి, ఒక ఆ డాక్టర్ తెలిసిందే కదా మనకు, ఆ అమ్మాయి అంతమంది మీద రేప్ అయిందంటే ఆ అమ్మాయికి నలుగురిలో కూడా నలుగురున్న చోట నిల్చోవాలి, లేకపోతే ఏవైతే పరిసరాలలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే అనుమానింపబడినటువంటి వ్యక్తులు ఉన్న చోట కూడా ఉండకూడదు అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా లేని చదువులు చెప్పే విద్యా సంస్థలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నన్ను అడిగితే పర్టికులర్ గా. ఎందుకనంటే మానసికంగా వాళ్ళు ఎదగాలి అన్నా లేకపోతే శారీరకంగా వాళ్ళు ఎదగాలన్నా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. గ్రౌండ్ ఇంత ఉండాలి, క్లాస్ రూమ్ ఇంత ఉండాలి, స్టడీ రూమ్ ఇంత ఉండాలి, ప్రతి ఒక్కటి సెక్షన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కానీ, డిబేట్స్ ఇవ్వడానికి కానీ, లేకపోతే ప్రాక్టికల్స్ చేయడానికి కానీ ప్రతి ఒక్కటి దానికంటూ, లేకపోతే ఎవరిళ్ళల్లో వాళ్ళు పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈయన పెట్టినట్టు పెడితే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో స్కూల్లో ఒక కాలేజో పర్మిషన్ తెచ్చేసుకొని పెట్టుకుంటే సరిపోదు, మీరు నేను పెట్టుకున్నా సరిపోదు, అలా ఉంది సిచ్యువేషన్.
ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, కొన్ని మాట్లాడడానికి కూడా ఇష్టం ఉండట్లేదు. ఎందుకు అని అంటే ఈ ఈ కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సొసైటీలో ఇలా కూడా చెయ్యొచ్చా, ఇలా కూడా మాట్లాడొచ్చా, లేకపోతే ఇలాంటి కూడా కాలేజ్ రన్ చేస్తున్నారా అని అనకూడదు. కానీ ఏ జంతువుల్ని తీసుకెళ్లినట్టు స్టూడెంట్స్ ని తీసుకెళ్తున్నాడు. ఆయనకి పిల్లలు ఉంటారు కదా, ఆయనకి పిల్లలు ఉంటారు కదా. విశాఖలో ఎండలు 30 నుంచి 40 డిగ్రీస్ ఉంది, అసలు ఇంట్లో నుంచి బయట కాలు పెట్టలేని పరిస్థితి. అటువంటి సమయంలో విద్యార్థుల్ని మనం మళ్ళీ యూజ్ చేయకూడదు. ఈ విజువల్స్ కూడా మన ప్రభుత్వం స్వాస్థ్య ప్రచారం చేసింది, వ్యాన్స్ లో మండు టెంట్ లో కూడా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఒకే వ్యాన్ లో 40 మంది విద్యార్థుల్ని పశువుల మాదిరిగా తోసేస్తూ తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు, కనీసం మానవతా దృక్కోణం కనబడుతున్నారు. విషయం 40 ఏం కాదు, 45 కూడా రీచ్ అయింది మొన్న. మనమే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ కథనాలు ఇప్పుడు మీరు చూపించేంత వరకు కూడా ఎవరికి తెలియదు, ఇలా జరుగుతుంది అన్న విషయం కూడా తెలియదు. ఇప్పుడు మేబీ పేరెంట్స్ ఏమైనా రియలైజ్ అవుతారేమో. నాకు డౌట్ ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళని ఇంటి దగ్గర అన్న వదులుతున్నారా, లేకపోతే ఇంకెక్కడన్నా వదిలేస్తున్నారా? వాళ్ళ పేరెంట్స్ కూడా అంతంత ఫీజులు కట్టి అలాంటి వెహికల్స్ లో పట్టుకొని వెళ్తుంటే వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారో నాకు ఇప్పటికే అర్థం అవునటువంటి విషయం. అంటే వాళ్ళని అక్కడే వదిలేస్తున్నారా, లేకపోతే ఎక్కడన్నా ఒక పాయింట్ పెట్టి వదిలేసి వెళ్ళిపోతున్నారా అనేది కూడా నాకు తెలియదు. సో నేనేమంటున్నాను అంటే ఈ యాజమాన్యానికి ప్రతిదీ తెలిసే చేశారు. అన్ని లక్షల రూపాయలు ఫండ్స్ వసూలు చేసినప్పుడు అట్లీస్ట్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ మేనేజ్మెంట్ ఉందా, లేకపోతే ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ధర్మరాజు గారు అనుకుంటాను. సో ఆయనకి నేను చూటిగా వేస్తున్నటువంటి ఒకటే ప్రశ్న, మీ పిల్లల్ని ఇలాగే చదివించగలుగుతారా, లేకపోతే ఆ స్కూల్లోనే చదివిస్తున్నారా, లేకపోతే ఇంకే స్కూల్లో అయినా వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారా? ఇంకోటి ఏంటంటే పిల్లల భవిష్యత్తు ఆడుకునే హక్కు ఈయనకి ఎవరిచ్చారు? ఇమ్మీడియట్ గా ఈ కాలేజీ సంస్థకు సంబంధించినటువంటి ఏవైతే ఆ పర్మిషన్స్ మొత్తం క్యాన్సిల్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దానికి ఎంతవరకైనా నేనైనా ఫైట్ చేస్తాను. అంటే ప్రముఖ కార్పొరేట్ కళాశాలలు ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకులు సాధిస్తున్నాయని చెప్పే కొన్ని కళాశాలల్లో చాలా మంది విద్యార్థులు మానసికంగా చాలా ఒత్తిడికి ఫీలయ్యి చదువు భారం పోయాక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే అంటున్నానండి, ఈ ర్యాంకింగ్ పరుగులు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ర్యాంకు ఫస్ట్ ర్యాంకు ఫస్ట్ ర్యాంక్, ఏ ఫస్ట్ ర్యాంక్ కాకుండా 10th ర్యాంక్ వచ్చిన వాళ్ళు బాగుపడిన చరిత్ర లేదా? బ్యాంక్ బ్యాచెస్ మీరు చూడండి, టాప్ మోస్ట్ సైంటిస్టులు కానీ లేకపోతే సెటిల్ అయిన వాళ్ళందరూ బ్యాంక్ బ్యాచెస్. సో వీళ్ళేంటంటే మనుషుల్ని ఈ గేమింగ్ లో, ఈ ఏదైతే ఎడ్యుకేషన్ గేమింగ్ ఉందో, జనాల్లో ఫస్ట్ ర్యాంక్ ఈవెన్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆ రేంజ్ లో వీళ్ళని ఒక ఒక ఇమాజినేషన్ లోకి పట్టుకెళ్ళిపోతున్నారు. అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి విలువ, లేకపోతే మిగతా వాళ్ళకి లేదు. ఇప్పుడు నేనైతే గవర్నమెంట్ స్కూల్లో నుంచి వచ్చిన అమ్మాయినేనండి, సో నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. సో అక్కడ చదువులు ఎలా ఉంటాయి, ఒక 10 ఏళ్ల క్రితం చదువులు ఎలా ఉండేవి మనకు తెలియదా? అయినా మేము చదువుకొని వచ్చి సొసైటీ కోసం ఫైట్ చేయట్లేదా, మేము నేర్చుకోలేదా? అంటే చదువు ఇంగ్లీష్ మీడియం లో చదివితేనే అసలు ఫీజులు ఎల్కేజీకి 1 లక్ష రూపాయలు ఏందండి? ఎల్కేజీకి ఏముంటది, ఎల్కేజీలో ఏం నేర్పిస్తున్నారు వాళ్ళు? 1 లక్ష రూపాయలు ఏంది, 2 లక్షలు ఏంది ఫీజులు? అసలు పేరెంట్స్ ఎలా కడుతున్నారో తెలియట్లేదు. అంటే గొప్ప ఫలానా స్కూల్లో చదివితే నా పిల్లలు గొప్ప, ఫలానా స్కూల్లో వెళ్తే నా పిల్లలు గొప్ప, ఇది తల్లిదండ్రులదే తప్పంటాను నేను. యాజమాన్యాలు ఈ విధంగా ఆటలాడుతున్నారు అని అంటే అది తల్లిదండ్రులను బట్టి మాట్లాడతాను నేను కూడా. ఎందుకనంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మాట చెప్తా ఉంది, ఫీజు రెగ్యులేషన్ కమిటీ వేశాము, స్కూల్స్ నుంచి కాలేజెస్ వరకు కూడా ఒకే విధమైన ఫీజు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రం వసూలు చేయాలని చెప్తున్నారు. కానీ ఏ కాలేజీలో కానీ ఏ స్కూల్స్ లో కానీ గవర్నమెంట్ పెట్టిన ఫీజు పెట్టలేదు, కనిపించట్లేదు. వీళ్ళు ఇష్టం వచ్చిన విధంగా ఫీజులు 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు, మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు దీనిపై? ప్రభుత్వం కళ్ళు మూసుకుపోతుందని నేను ఫస్ట్ చెప్పింది అందుకేనండి. ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా, అది టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు వరకు చేసిన పనితీరు అదే. వాళ్ళు వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు కదా ఫీజు కి సంబంధించిన షెడ్యూల్, ఏ కాలేజీలో ఉంది, ఏ స్కూల్లో ఉంది, ఎవరు పాటిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు పెట్టిన యంత్రాంగం అంతా నిద్రపోతుంది కాబట్టి మిగతా మనలాంటి వాళ్ళందరం బయటకు వచ్చి మాట్లాడాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. నిజంగా మా ఎస్టీ మోర్చాలనే ఒక అమ్మాయి లీల అని చెప్పేసి, ఆ అమ్మాయి వాళ్ళ పాప ఫీజు 10,000 కట్టలేదని సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే అప్పుడు మీకు కూడా తెలుసు ఈ విషయం. మనమే వెళ్ళి ఫైట్ చేసి ఆ అమ్మాయికి సర్టిఫికేట్స్ ఇప్పించినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నారని అంటే
మరి మాకు కూడా అవసరమే కదా డబ్బులండి, మరి మాకు మేము కట్టుకోవాలి కదా, చెయ్యాలి కదా అని అంటే నేను ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని కాదని నేను అనట్లేదు. 100 మంది స్టూడెంట్స్ లో ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ హ్యుమానిటీ లెవెల్ లో ఆలోచించి తర్వాత కట్టమనో లేకపోతే వాళ్ళకి ఒక టైం ఇవ్వమనో. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటాను మేడం అని చెప్పి నాకు ఫోన్ చేస్తే అప్పుడు మనం వెళ్ళాం అక్కడికి. అంటే కంపల్సరిగా నామోషిగా ఫీల్ అవుతారండి, ఎందుకంటే మిగతా తోటి విద్యార్థులు వాళ్ళని నిలబెట్టి ఫీజులు కట్టలేదన్నా, వాళ్ళతో పాటు వాళ్ళు వెళ్ళి ముందు చదువుకుంటున్నారు, మనం నిలిచిపోయాము ఒక 10,000 కట్టకపోయినా అని అంటే ఆ పెయిన్ ఎంత ఉంటది అనేది ఆ గ్రౌండ్ లెవెల్స్ లో వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. సో వీళ్ళు చేస్తున్నటువంటి దందానే ఇది. చెప్పండి. వీళ్ళు ప్రథమంగా 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకముందే పిఆర్ వాళ్ళు ప్రతి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తూ మధ్య తరగతి కుటుంబాలని ఎరవేస్తలు పరిస్థితుంది, అతి తక్కువ ఫీజులు అంటారు. జాయిన్ అయ్యేదాకా ఒక మాట, ఏదైతే 10వ తరగతి పరీక్షల తర్వాత సర్టిఫికేట్ ఒరిజినల్ సబ్మిట్ చేసిన తర్వాత కాలేజీలో ఫీజులు పెంచేస్తున్న పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఏం ఏం చేయాలంటారు? వీళ్ళు దాష్టికాన్ని తగ్గాలంటే ఏం చేయాలంటారు? వీళ్ళవి కంపల్సరీగా అదే అంటున్నానండి, ఇవి రెగ్యులర్ గా జరుగుతుంది. ఇవాళ ఈ కాలేజ్ బయటకు వచ్చింది, రాని కాలేజీలు చాలా ఉన్నాయి. అలా అని జెన్యున్ గా నడిపే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, అంటే ప్రైవేట్ యాజమాన్యాలన్నీ ఇలా ఉన్నాయని నేను అనట్లేదు. కానీ ఇలా ఒకరికైనా సరే మనం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ మనం న్యాయం చేయగలిగితే విశాఖపట్నంలో ఇలాంటి ఇంకొక కాలేజ్ చెయ్యాలన్న ఆలోచన రాకుండా అట్లీస్ట్ వాళ్ళు అలర్ట్ అవుతారు. ఒక కాలేజీని Yes. మొప్పించాం అనుకోండి మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు. పోనీ వీళ్ళు చేసింది తప్పు దిద్దుకుంటామని కూడా కాకుండా డబ్బు కమ్ముడు పోతారా అని చెప్పేసి వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళు చేస్తుంది తప్పు అన్న విషయం ప్రతి ఒక్కటి వాళ్ళకి క్లారిటీగా తెలిసే చేస్తున్నారు. ఇప్పుడు తెలిసి తప్పు చేస్తామని మనం కాపాడలేము, వాళ్ళని సరిదిద్దలేము, తెలియక చేయడం అంటే. ఈరోజు సీవియర్ కానివచ్చు, ట్రూత్ న్యూస్ ఛానల్ కానివచ్చు, గత 10 రోజులుగా ఈ కార్పొరేట్ కళాశాల శ్రీ విశ్వ జూనియర్ కళాశాల దానిపై వరుస కథనాలు ప్రచారం చేస్తా ఉన్నాం. మేము ప్రచారం చేస్తున్న కథనాలను కూడా వాళ్ళు ఏ విధంగా డైరెక్టర్ కానివచ్చు, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ప్రసాద్ కానివచ్చు, ఏ విధంగా బేరసారాలు జరిపారో మేము డైరెక్ట్ గా ప్లే చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మాకు బహిరంగ బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడొచ్చు అంటే మీడియా సైతం కూడా కొనే ప్రయత్నం చేశారు, అమ్ముడుకోవడం, మేము అమ్ముకోవడం లేకపోవడంతో వీళ్ళు బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఒక మీడియాను కూడా వీళ్ళు బెదిరించే స్థాయికి ఎదిగారంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే చెప్తున్నానండి, వీళ్ళకి ఈ నిజంగా చెప్పాలంటే హ్యుమానిటీ లెవెల్స్ లో ఎవరు ఉండట్లేదు. సో ఏదైనా డబ్బుతో కొనొచ్చు అనే అహంకారం, ఏదైనా డబ్బుతో సాధ్యం అవుతుందనే, లేకపోతే నాకు ఫలానా వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు లేకపోతే వీళ్ళు తెలుసు అని దందాలా చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప, ఎవరో నాకు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళు తెలుసు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే నార్మల్ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? ఎవరికి వెళ్ళి చెప్పుకోగలుగుతారు? ఎవరికి విన్నపించుకోగలుగుతారు? ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఛానల్స్ ఉంటాయనో లేకపోతే ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందో అన్న విషయం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అలాంటి జనాలే ఉన్నారు మన సొసైటీలో. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలతోటి ఆడుకుంటున్నటువంటి ఇలాంటి సంస్థలు ఏదైనా సరే వీటికి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలి. అండ్ ఇలాంటి కథనాలు చూపిస్తున్నందుకు వాళ్ళు బెదిరింపులు, అది ఇప్పుడు మనం సొసైటీ కోసం ఫైట్ చేయడానికి ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడే మనకు తెలుసండి ఇలాంటి రూమర్స్ వస్తాయేనో లేకపోతే ఇలాంటి బెదిరింపులు వస్తాయేనో, మనం అన్ని ఫిక్స్ అయ్యే వస్తాం సొసైటీలోకి. సో ఇలాంటి వాటికి మనం భయపడిపోతే, అదే చెప్తున్నాను, ఇలాంటి వాటికి భయపడిపోయో లేకపోతే మిగతా ఛానల్ లాగా అమ్ముడుపోతే ఇంకా వేస్ట్. ఇలాంటి డిబేట్స్ ఎన్ని పెట్టినా వేస్ట్. నిజంగా మీరు అక్కడ చూపించింది తప్పు, ఆ తప్పుకు మీరు స్టాండ్ అయ్యి ఆ కాలేజ్ మీద ఎట్టి పరిస్థితుల్లో వేటు పడే వరకు ప్రయత్నించాలనే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇన్ని కథనాలు ప్రచారం చేసినప్పటికీ కూడా ఇంటర్ కోర్టు కనీసం స్పందించట్లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఇంటర్ కోర్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. అంటే ఏమనుకోవచ్చు, భారీ స్థాయి కాదండి అధికారులు అంటారు, వాళ్ళకి ఏం పని? వాళ్ళ పిల్లలు ఏమన్నా అక్కడ చదువుకుంటున్నారా? ఎప్పుడన్నా ఏ రాజకీయ నాయకుడైనా లేకపోతే పెద్ద 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 డబ్బున్నోళ్ళ పిల్లలు ఎక్కడన్నా ఇలాంటి కాలేజీలో చదువుకుంటారా? చదువుకోరు. వాళ్ళకి పెయిన్ తెలుసా? తెలియదు. తెలియనప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారు? పోతే పోయింది, స్టేట్ లో ఉన్నటువంటి కొన్ని వేల కాలేజీలో ఆడారనో విశాఖపట్నంలో అదొక కాలేజ్ అనుకుంటారు తప్ప వాళ్ళకైతే నొప్పి తెలియదు, వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఇంటర్ బోర్డు ఉందా లేదా అనేది నా ప్రశ్న. అసలు లేదు. ఒక ఎగ్జామ్ పేపర్ బయటికి వచ్చినా వాళ్ళ దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ ఉండదు, లేకపోతే ఒక డమ్మీ కాలేజీలు సృష్టించి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నా
వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం ఉండదు. కాలేజెస్ లో డ్రగ్స్ వచ్చినా ఎటువంటి సమాధానం ఉండదు, కాలేజెస్ లో వ్యభిచారాలు జరుగుతున్నా ఎటువంటి సమాచారం ఉండదు. అంటే వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, పిల్లల జీవితాలు ఎలా చెప్పగలుగుతాం, ఎన్నిసార్లు మనం రోడ్ ఎక్కి ఫైట్ చేయగలుగుతాం. గత గత 5 సంవత్సరాలుగా ట్రూత్ ప్లస్ ప్రస్థానం నుంచి మీకు తెలుసు ఎన్నో డిబేట్స్ కి మీరు కూడా రావడం జరిగింది, ఎన్నో కుంభకోణాలు బయట పెట్టాం, ఎటువంటి బెదిరింపులకు బుజ్జగింపులకు అనుకున్న కథనాలు ప్రచారం చేశాం. ఈ రోజు మొదటగా శ్రీ విశ్వ యాజమాన్యం బుజ్జగింపులకు గురి చేసింది, ట్రూత్ ప్లస్ కొనే ప్రయత్నం చేసింది, లొంగకు పోయేసరికి ఈ రోజు బెదిరింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారా? మంచా నాగమణి సార్ గారు, ట్రూత్ ప్లస్ కి ఏ విధంగా అండగా ఉంది? డెఫినెట్ గా అండ్ అయితే ఉంటుందండి. నా అండ మీరు చెప్పిన కథల ప్రకారం ప్రాక్టికల్ గా నేను చూశాను కాబట్టి చేస్తుంది తప్పని కాబట్టి నేను ఇవాళ మీకు లైవ్ యాక్సెస్ ఇచ్చి లైవ్ లో మాట్లాడడం జరుగుతుంది. 100% నేను నా ఎన్జిఓ నుంచి కానీ, లేకపోతే నేను ఎస్సీ మోర్చి ఉత్తరాంధ్ర జోనల్ గా ఉన్నాను, సో ఇక్కడ నుంచి అయినా కానీ నా 100% సపోర్ట్ ట్రూత్ న్యూస్ కి ఉంటుంది, అలాగే సీవే ఛానల్ వాళ్ళకి కూడా ఉంటుంది. డెఫినెట్ గా దీని మీద అందరం కలిసి ఫైట్ చేస్తే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు అని అనేది నా తరపు నుంచి మీకు ఇస్తున్నటువంటి భరోసా. ఫైనల్ గా ఒక మాట చెప్పండి మేడం, ఇటువంటి కళాశాల అరికట్టాలంటే, వీరి దాష్టికాలు అరికట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు విద్యార్థుల భవిష్యత్ కోసం? అండి, ఈ చర్యలు అని అంటే నేను ఇందాక నుంచి చెప్పినవన్నీ చర్యలే. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పెడుతున్నటువంటి బైలాస్ కానీ, లేకపోతే ఇచ్చే పర్మిషన్స్ ఇచ్చే ముందు ఎంక్వైరీ చేయండి, ఆ సంస్థ చేయగలుగుతుందా లేదా, లేకపోతే ప్రీవియస్ గా ఏదన్నా ఉందా, వాళ్ళ మీద ఉన్న రిమార్క్స్ ఏంటి, ఇవి ఒక్కటి ఏది ఎంక్వైరీ చేసుకోకూడదు. ఏదైనా ఒక ఫామ్ పెడుతున్నామంటే ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయండి, నేను నా ఎన్జిఓ పెట్టినప్పుడు ఎన్ని రూల్స్ ఉన్నాయి, ఎన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్ని పాటిస్తాం, బైలాలో ఉన్న ప్రతి ఒక్కటి పాటిస్తాం. అది పాటించు కోకుండా దానికి ఒక సిస్టమ్, ఎవ్రీ మంత్ చెకప్స్ ఏదైతే వెళ్తున్నారో కాలేజ్ లో చక్కగా జరుగుతున్నాయా లేదా, ఈ సిస్టాలన్నీ ఏం వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ ఇష్టాసారంగా ఎవరికి పడితే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చాడు, డబ్బు వాళ్ళు ఎంతో వీళ్ళకి ఇస్తుంటారు, వీళ్ళు ఆ దందా చేసుకొని వెళ్ళిపోమని చెప్తున్న బట్టే ఇలాంటి కాలేజెస్ కు ఇలాంటి సిస్టమ్ మనకు తగలడిందని చెప్పాలి, బేసిక్ గా చెప్పాలి అని అంటే. కానీ చెప్పండి, ఎన్జిఓ ద్వారా అనేక గ్రామీణ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, ఎన్నో ప్రాంతాల్లో మీరు తిరిగిన పరిస్థితి ఉంది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ క్యాంపులు పెట్టిన పరిస్థితి ఉంది. అందరూ కూడా విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు, నిరుపేదలు, వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. ఈరోజు సుమారు సంవత్సరానికి 1 లక్ష నుంచి 2 లక్షలు వసూలు చేస్తున్నారు, అంటే నెల ఆదాయం కూడా లేని విద్యార్థి తల్లిదండ్రులు ఇక్కడ కళాశాలలో తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చదివిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ కూడా సరైన సదుపాయాలు అందించడంలో కాలేజీలు ఫెయిల్ అవుతా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే చెప్తున్నాను సార్ నేను, ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి దందాలు ఏవైతే ఉన్నాయో